మెదక్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ తేరాస అభ్యర్థిగా మంగళవారం గజ్వేల్ నియోజకవర్గానికి చెందిన ఒంటేరి యాదవ్ రెడ్డి రెండు నామినేషన్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి మెదక్ జిల్లా కలెక్టర్ హరీష్ కు దాఖలు చేశారు. అనంతరం మెదక్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తేరాస అభ్యర్థి విజయం సాధిస్తాడని ధీమా వ్యక్తం చేశారు. భారతీయ జనతా పార్టీ రైతులను చిన్నచూపు చూస్తుందని అన్నారు. ఢిల్లీ బీజేపీ వరేమేమంటుంది, ఢిల్లీ బీజేపీ వరి ధాన్యం కొనుగోలు చేయమంటుంది అని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే క్రాంతి కిరణ్, పద్మాదేవేంద్ర రెడ్డి, భూపాల్ రెడ్డి, మాణిక్యరావు తదితరులు పాల్గొన్నారు. 2020 వరి చేను కొయ్యాలన్నా డీజిలే కావాలి కదా, డీజిల్ ధర పెంచితే రైతుల మీద భారం వేస్తుంది. బాయిలగాడ మీటర్లు పెట్టి మళ్ళీ రైతుల మీద భారం వేయమని రాష్ట్రాల మీద ఒత్తిడి చేయబడుతుంది. దొడ్డు రకం వడ్లు బాయిల్ రైస్ కొనే కొనమని చేతులు ఎత్తబడుతుంది. వీళ్ళు రైతులు చేసింది ఏంటని నేను అడుగుతాను. అయితే చేసిందల్లా ఎరువుల ధరలు పెంచుడు, డీజిల్ ధరలు పెంచుడు, బాయిలగాడ మీటర్లు పెట్టుడు, రైతులను కార్లెక్కించి చంపుడు, రైతులను ఉగ్రవాదులతో పోల్చుడు, రైతులను టెర్రరిస్ట్ అని మాట్లాడటము, రైతుల మీద అక్రమ కేసులు బనాయించడము, రైతులకు మీరు చేసింది ఏంటని నేను అడుగుతా ఉన్నా కిషన్ రెడ్డి గారు. ఎంత అవగాహన రైత్యంతో మాట్లాడుతున్నది ఇవాళ కొంతమంది న్యాయం కావాలి రైతుల పక్కన. రైతులు ఆగం కావద్దనే కదా మా తాపత్రయం. రైతు రోడ్డు మీద పడొద్దనే కదా టీఆర్ఎస్ పాట. మా తన్నాటి ఏంటిది అంటే మీరు ఎంత అవగాహన యాసంగి వాటి గురించి ఇప్పుడేముండదు మాట్లాడారు. మరి నారు పోతున్నారు కదా ఆల్రెడీ, నారు పోసినాక పెట్టుబడి పెట్టినాక రైతు కష్టపడ్డాక రేపు ఆ వడ్లు మీరు కొనకపోతే నడి నడి రోడ్డు మీద రైతు ఆగం కాడా? ఆ పరిస్థితి టీఆర్ఎస్ పార్టీ ప్రయత్నం. అయ్యా కిషన్ రెడ్డి గారు, మీరు మేము వడ్లు కొంటాము అని మాట్లాడుతున్నాం. వింటాలు వడ్లకు 67 కిలోల బియ్యం ఇవ్వాలి ఎఫ్సీఐ. 67 కిలోలలో ఇప్పుడు యాసంగి పంటల బియ్యం పట్టిస్తే ఏమవుతుంది అంటే 40 కిలోలు నూకలు అవుతాయి, 25-27 కిలోలు బియ్యం అవుతాయి. మరి నువ్వు తీసుకుంటావు అనుకో చెప్పు. తెలివిగా మాట్లాడుతుంది కిషన్ రెడ్డి గారు ఏమని, అయ్యే బియ్యం కొట్టమంటున్నాం కదా అంటే రైతుల తమాయకులా. అదే బాయిల్డ్ రైస్ అయితే ఏమవుతుందంటే నూకలు కావు, 68 కిలోలు ఎఫ్సీఐకి జోకచ్చు, రెడీగా ఉన్నాం జోకడికి. ఇది ఎప్పుడు ఉన్న పద్ధతి కొంటావు. మరి నువ్వే పట్టించుకో, రైస్ మిల్లులని ఎఫ్సీఐ అధికారిని పెట్టు, మేము వడ్లు కొంటాం. ఆ వడ్లను నీ కండ ముంగట నీ ఏ అధికారిని పెట్టో పెట్టు రైస్ మిల్ల, వచ్చిన కాడికి బియ్యం తీసుకో, నూకలు తీసుకో, తౌడు తీసుకొని పో. ఎవరైతే తీసుకో మరి దాన్ని తయారు మరా మీరు. 40 కిలోలన్న దాదాపుగా కిలో అటు ఇటు 40 కిలోలు నూకలు అయితే 25-27 కిలోలు బియ్యం వస్తాయి. మరి నువ్వు 67 కిలోలు బియ్యం పెట్టి యాడికెళ్ళి పెట్టాలి. ఎప్పుడు ప్రతి సంవత్సరం స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి నేటి వరకు యాసంగిలు పండేది దొడ్డు బియ్యం బాయిల్ రైస్కే పనికి వస్తుంది. ఇప్పటిదాకా కేంద్ర ప్రభుత్వమే కొన్నది, కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నా కొన్నది, మధ్యలో జనతా పార్టీ ఉన్నా కొన్నది, యూపీఏ ప్రభుత్వం ఉన్నా కొన్నది, బీజేపీ ప్రభుత్వం ఉన్నా కొన్నది, ఎన్డీఏ గవర్నమెంట్ ఉన్నా కొన్నది, ఇప్పుడు కూడా నువ్వు కొనమని అంటున్నావు. నేను కొత్తగా ఏమీ అడుగుతలేదు.